రైట్, అనుకున్నదే అయ్యింది. అధికారులు, వాతావరణ శాఖ ఏదైతే అంచనా వేసిందో ఆ అంచనా 100కు 100% నిజమైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెంది తీవ్ర వాయుగుండంగా కూడా మారే క్రమంలో అది పాండిచ్చేరి నెల్లూరు మధ్యలో బంగాళాఖాతంలో తీరం దాటుతుందని చెప్పేసి వేసిన అంచనా ఈరోజు నిజమైంది. ఆ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. తమిళనాడు జిల్లా ఇప్పటికే సబ్వేలు, అలాగే అదేవిధంగా మెయిన్ లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రతి స్కూల్స్ కానీ, అదేవిధంగా ఆఫీసులు కానీ, నివాసాల్లో కూడా నీరు చేరిన పరిస్థితి నిన్నటి వరకు చెన్నై తమిళనాడులో ఉంటే ఈరోజు నెల్లూరు సిటీకి అది వస్తుంది అని మనం చెప్పాలి. ఒక ప్రమాదం అయితే మనకి దగ్గర అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనకి తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ఒకసారి చూసుకున్నట్లయితే గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ఏదైతే వాయుగుండం ఉందో ఆ వాయుగుండం మనకి నెల్లూరుకి పాండిచ్చేరికి మధ్యలో తీరం దాటే క్రమంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాలకి తాకుతూ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అధికారులు. 17వ తేదీ వేకువజామున వాయుగుండం తీరం దాటే క్రమంలో నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఎందుకంటే ఇప్పుడు తిరుపతి జిల్లా కిందకి వెళ్ళింది, గూడూరు, సూళ్ళూరుపేట ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. 16వ తేదీ సాయంత్రం నుంచి కూడా తీరంలో గాలుల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకుంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ 14వ తేదీ నుంచే అధికార యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి ఆయన క్షేత్రస్థాయిలో కూడా జిల్లా ఎస్పీతో కలిసి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఒకవైపు మంత్రులు నారాయణ కానీ, రామనారాయణ రెడ్డి కానీ ఒకవైపు మంత్రులు సమీక్ష చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు ఈ వార్నింగ్స్ నేపథ్యంలో అప్రమత్తం చేస్తున్న క్రమంలో ఇటు మీడియా కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు ఉన్నాయో ఆ హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్ని అలర్ట్ చేస్తూ అందరి ఉద్దేశం ఒకటే, ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించకూడదు అనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఒకసారి మనకి నిన్నటి వరకు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఒకసారి చూసుకుంటే 5-6 మండలాలు ఈ వర్షాలకి బాగా ప్రభావితమయ్యాయి. వాటిలో 8 గ్రామాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. 71.5 హెక్టార్ల వరి పైరు దెబ్బతిన్నట్టు కూడా మనకి నివేదికలు చెబుతున్నాయి. 465 మంది వరద ఈ వర్షాల ప్రభావంతో ఇబ్బంది పడుతుంటే వారిని ఆల్రెడీ పునరావాస కేంద్రాలకు కూడా తరలించినట్లు మనకు చెబుతున్నారు అధికారులు. 23 మంది బృందంతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా మనకి నెల్లూరు జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తే ఒకవేళ వెంటనే వాళ్ళని ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా 800 ఫుడ్ ప్యాకెట్సు, 2000 దాకా వాటర్ ప్యాకెట్సు అన్నీ సర్వం సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ దాదాపుగా కూడా ఆయన టైం మొత్తం ఫీల్డ్ మీదనే స్పెండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఐఎన్డిపిఆర్ శాఖ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్ని మనకి ఎప్పటికప్పుడు ప్రసకిస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా వాళ్ళ ప్రసార మాధ్యమాల ద్వారా, వాళ్ళకున్న గ్రూప్స్ ద్వారా వాళ్ళు షేర్ చేస్తున్న పరిస్థితి మనం ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఒకసారి మనకి ఏవైతే ప్రధానంగా నెల్లూరుకి ఉన్న సోమశిల డ్యామ్ కానీ, అదేవిధంగా రిజర్వాయర్లు సర్వేపల్లి, కలిగిరి కానీ ఇవి మనం ఒకసారి చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఐఎండ్పిఆర్ శాఖ అందజేస్తుందని చెప్పాలి. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కెపాసిటీలతో సహా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి, మనకి కనిగిరి చూసుకుంటే 3.45 TMC కెపాసిటీ ఉంటే అది ఇప్పటివరకు 1.79 దాకా వాటర్తో ఫిల్ అయిన పరిస్థితి. సోమశిల వస్తే మనం సోమశిల చూసుకున్నట్లయితే 77.98 TMC కెపాసిటీ ఉన్న సోమశిలకి మనకి ఇప్పటివరకు 52.62 TMC నీరు చేరుకుంది. అయితే గతంలో జరిగిన కొన్ని పరిణామాల ప్రభావం, కోవూరు ఆ ప్రాంతాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో నెల్లూరు సిటీ, అదేవిధంగా పెన్నా పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నది మాత్రం వాస్తవం. ఇది ఎందుకంటే ఇది భయపెట్టడానికో ఇది చేయడానికి కాదు, జాగ్రత్త కోసం మాత్రమే ఇటు మీడియా కానీ అటు అధికారులు కానీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే వాయుగుండం ఉందో ఈ వాయుగుండం ప్రభావంతో చూస్తున్నాం అసలు బీభత్సమైన వర్షం నెల్లూరులో గడిచిన 2 రోజుల నుంచి కంటిన్యూస్గా పడుతుంది. దీనికి తోడు ఎగువ ప్రాంతాలు, నెల్లూరు జిల్లాకి సోమశిల డ్యామ్కి పైన ఉన్న ఎగువ ప్రాంతాలు, కడప జిల్లాలో కూడా అన్నమయ్య జిల్లాలో వర్షాలు కురవడం, ఆ వరద నీరు వస్తే ఈ కురిసే వర్షపాతానికి, ఆ పై ఎగువ నుంచి వచ్చే వర్షానికి ఆ వరదలు పోటెత్తుతాయేమో అని అయితే ఒక భయాందోళనలో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనకి అధికారులు ఇచ్చిన గణాంకాలు చూసుకుంటే
121 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఎప్పటికప్పటికి మారుతూ ఉంది. ఇది మండలాల వారీగా మారుతుంది. జలదంకిలో హైయెస్ట్గా 185 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా తోటపల్లి గూడూరులో 103 మిల్లీమీటర్లు, అదేవిధంగా నెల్లూరు రూరల్ 123, నెల్లూరు అర్బన్ 135, పొదలకూరు 103, కందుకూరు 102, ఇలాగా మండలాల వారీగా కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది. ఇదన్నీ ఒక పక్కన పెడితే అసలు ప్రమాదం ముందుంది. ఎందుకంటే తీరం దాటేప్పుడు బీభత్సం సృష్టించడం తుఫాను కానీ వాయుగుండానికి కానీ ఉన్న అలవాటు. ఎందుకంటే ఆ వేగం తీవ్రతకి పూరీలు పడిపోవడం, చెట్లు పడిపోవడం, కరెంటు స్తంభాలు పడడం, ఇప్పటివరకైతే జిల్లాలో నష్టం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. 24/7 సమీక్ష చేస్తున్నారు. అసలు క్షేత్రస్థాయిలో వాళ్ళే దిగి ఇప్పటికే మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఇద్దరు కూడా గంగపట్నం మత్స్యకార గ్రామాలు పర్యటించారు. సముద్ర తీరంలో కూడా వాళ్ళు అంతా పరిస్థితి చక్కబెట్టారు. మిగతా సముద్ర తీర ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళి చూడడానికి కలెక్టర్ ఎస్పీ కూడా దాదాపు టైం కూడా ఫీల్డ్ మీదనే వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి. ఇంకొకటి నిన్న పెన్నాకి కూడా చిన్న గండి ఒకటి పడిందని సమాచారం వచ్చిన హుటాహుటిన అక్కడికి వెళ్ళడం, మిషన్లు పెట్టడం, పూడిపించడం, ఇదే విధంగా ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వాటిల్ని అడ్డుకోవడానికి, ఎటువంటి నష్టం ఉండకుండా ఆపడానికి ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం 100%కి 100% ఇప్పటివరకైతే సఫలీకృతం అయ్యింది. ఎందుకంటే అన్ని మండలాల పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు రద్దు చేసింది ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే 2 రోజులు అందుబాటులో ప్రజలకు ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితికి సమీక్షించాలని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి మరీ ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పటికి కూడా వర్షపాతం అయితే పెరుగుతూనే ఉంది, తగ్గే పరిస్థితి అయితే మనకి కనబడడం లేదు. రేపు ఉదయం వేకోజామున వాయుగుండం తీవ్రం దాడుతుందని చెప్తున్నారు పాండిచ్చేరికి నెల్లూరుకి మధ్యలో. సో కాబట్టి ఆ తీరం దాటే క్రమంలో ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఎవరి పాటికి వాళ్ళు నివాసాల్లో ఉండాలి, అత్యవసరమైతే తప్పితే బయటకు రాకూడదని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో యంత్రి న్యూస్ కూడా ఎప్పటికప్పుడు జిల్లా ప్రజానీకంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న ఎక్కడ ప్రతి అప్డేట్ని మనం అందిస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కర్మలతో విజయకృష్ణ, నెల్లూరు సిటీ నుంచి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, online exams, games and sports, IIT NEET orientation classes, or recent accomplishment, 100% pass in 2024 SSC exam. Admission jargutunavi Vishwasai English Medium School, opposite Children's Park, Nellore. Play class to 7th class.